నాటు 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 పాటకి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. నాకే కాదు భారతదేశంలో ప్రతి పౌరుడికి గౌరవం. సినిమాని ప్రేమించే వాళ్ళకి, సినిమా సంగీతాన్ని ప్రేమించే వాళ్ళకి ఈ పాటకి ఆస్కార్ అవార్డు రావటం అనేది చాలా గర్వం, గర్వకారణం. సో మనకి తెలుగు సినిమాల్లో తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని మనకి ఇంకా ఇచ్చేవాళ్ళలో కొందరు, చాలా తక్కువ మందిలో కీర్వాణి గారు ఒకరు, ఆయన అలాగే చంద్రబోస్ గారు. తెలుగు మాటలు ఇవాళ ఉన్న జనరేషన్లో తెలుగు మాటలు పొందుపరిచి తెలుగు సినిమా పాటలు అద్భుతంగా రాస్తున్న వాళ్ళలో చంద్రబోస్ గారు ఒకరు. వీళ్ళిద్దరు కలయికలో తయారైన ఈ సాంగ్ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం అది ఫర్ ద ఫస్ట్ టైం. ఇండియన్ సినిమాకి అసలు రావటమే ఫస్ట్ టైము. అలాంటిది మన తెలుగు సినిమాకి రావటం చాలా అద్భుతం. ఈ అద్భుతానికి నిజంగా మనందరం గర్వించాలి. నాకు చాలా ఆనందం, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కీర్వాణి గారికి, చంద్రబోస్ గారికి, RRR టీమ్కి, రాజమౌళి గారికి అండ్ టీమ్కి. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు, అందులోనూ ప్రతి ఒక్క తెలుగువారు, ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆశగా, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుక రానే వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున టీవీలో ఆ అవార్డ్స్ వేడుక చూసి మన తెలుగు సినిమా RRR సినిమాకి, నాటు నాటు అనే పాటకి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2 అవార్డులు రావటం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. ఒక అవార్డు కీర్వాణి గారు తీసుకుంటే, మరొక అవార్డు పాట రచయిత శ్రీ చంద్రబోస్ గారు తీసుకోవటం అనేది మనందరం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సాధించిన రోజునే నేను చెప్పాను డెఫినెట్గా ఆస్కార్ అవార్డు వస్తుంది. మనకి తెలుగువారి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చే సినిమా అవుతుంది RRR. డైరెక్టర్ రాజమౌళి గారు మనకి అంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని నమ్మకంగా ఆ రోజే చెప్పాను. ఆ మనందరి కళ నిజమై ఈరోజున అవార్డులు తీసుకున్న శుభ సందర్భంగా దర్శకుడు జక్కన్న, ఇప్పటి వరకు జక్కన్న జక్కన్న అనే రాజమౌళి, ఇక నుంచి ఆస్కార్ అవార్డు రాజమౌళి. ఆ రాజమౌళి గారికి, ఆ చిత్ర కథారచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి, సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీర్వాణి గారికి, ఆ పాట రచయిత శ్రీ చంద్రబోస్ గారికి, ఆ పాట ఇక్కడ షూటింగ్లోనే కాదు అక్కడ ఆస్కార్ వేదిక మీద కూడా కొరియోగ్రఫీ చేసి ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ప్రేమ్ రక్షిత్ గారు, ఆ పాట పాడిన రాహుల్ శిల్పి గంజి గారికి, కాలభైరవ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ చిత్రానికి అందరికంటే ముందు కూడా చెప్పాల్సిన మరొక ప్రముఖ వ్యక్తి, దాదాపు ఆ చిత్ర నిర్మాణం కోసం 15 సంవత్సరాల పాటు పడి నా నిర్మాత శ్రీ దానయ్య గారిని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. సాటి నిర్మాత ఇంత కష్టపడి చేసినందుకు అభినందించక మానం. అలాగే ఈ సందర్భంగా రాజమౌళి గారికి, ఆ చిత్ర నటీనటులకి, RRR లో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక